ఇక డీటెయిల్ చూస్తే ప్రపంచ దేశాలన్నీ కవలిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశానికి రాకనే వచ్చింది. ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం తెలిసిన విషయమే. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రైతులు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. విశాఖ జిల్లాలో రైతాంగం వ్యవసాయ ఆధారిత పంటలను వేసుకుని సాగు చేసుకుంటూ ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ కరోనా కారణంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇటు మార్కెట్ కి పంపించి అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కొంత వెసులుబాటు ఇస్తామని చెప్పినప్పటికీ రోడ్డుపైకి వచ్చిన వారిపై పోలీసు కేసులు తప్పడం లేదని వాళ్లు మరింత ఆవేదన చెందుతున్నారు. కబలిస్తున్న కరోనా మహమ్మారి మన భారతదేశానికి రాకనే వచ్చింది. అందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఇది అడుగుపెట్టి ఇటు రైతాంగాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణం మొదలైంది. ఈ కారణంగా విశాఖ జిల్లాలో రైతాంగం పూర్తి వ్యవసాయ ఆధారిత పంటల మీద ఆధారపడి బతుకు జీవనం సాగిస్తుంటారు. అందులో భాగంగా అనకాపల్లి ప్రాంతంలో సుమారు 100 ఎకరాల్లో 1000 ఎకరాల్లో టమాటా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈవేళ వాళ్ళందరి పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా తయారైందని చెప్పక మానదు. ఈరోజు పంటకు పెట్టిన పెట్టుబడి రాక పండిన పంట బజారు పట్టికలు అమ్ముకోలేక రైతులు పడిన ఆవేదన బాధ చూస్తుంటే అది చాలా వర్ణాతీతంగా అనిపిస్తుంది. ఈ యొక్క జరిగిన పరిణామాలపై రైతులు అడిగి నేరుగా తెలుసుకోవడం చూసుకున్నాము. ఈ వైరస్ వల్ల మా కోసమే మీరు సంపడుతున్నారు కాబట్టి మేము ఎలాగోలాగా కొద్దిగానే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి కొద్ది కొద్ది ఏరుకొని మార్కెట్కి పట్టుకెళ్తున్నాం. పట్టుకెళ్తే 7 గంటల వరకు అమ్ముకోవాలి, అక్కడి నుంచి అమ్ముకోకూడదు అంటున్నారు. అలాగే అమ్ముకొని మేము వస్తున్నాం. వచ్చే ముందు నడలేక పిల్లడు బండి మీద పిల్లడు తీసుకొని వస్తుంటే కేసులు రాసేస్తున్నారు. ఏంటి మీకు పద్ధతి కాదండి అని మేము అడుగుతున్నాం. అంటే ఎవరికైనా ఒక మనసుకే శాన్స్ అమ్మ ఇద్దరు కాదు, మీరు టమాటాకి బజారు మార్కెట్కి వెళ్తున్నాం అనేసి భలే ఆడుకుంటున్నారు మా తోట అని అడుగుతున్నారు. ఆ మార్కెట్ అమ్మే డబ్బులు కేసుకి కట్టడానికి మాకు చాలట్లేదు. మేము ఎలా బతకాలి చెప్పండి? మేము ఎలా బతకాలి? ఆటో వాళ్ళు కేసులు రాసేస్తున్నారు, రాలేము అని ఆటో వాళ్ళు అనేస్తున్నారు. ఆటో వాళ్ళు వెళ్ళితే కుళ్ళిపోతున్నాయి కదని 4-3 కేట్లు బళ్ళు మీద తొట్టుకెళ్ళి అమ్ముకోవడం వస్తుంది. అమ్ముకునేటప్పుడు అమ్మాయి కదా కేసు రాసారు కదని పిల్లడు బండి మీద తీసుకొస్తుంది కేసులు రాసేస్తుంది. లేబర్ పని వర్క్ చేస్తానండి. ఏ పని ఉంటే ఆ పని లేబర్ పని చేసుకుంటాను. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక్కరోజు ఎక్కడ ఉపాధి లేకుండా ఈరోజు వ్యవసాయం పనికి వెళ్తున్నానండి. ఈరోజు 300 రూపాయలు కూలికి ఈ కూలి చేసుకున్న సాయంత్రం వెళ్తుంటే లైన్ మీద ఆఫీస్ కేసులు రాసేస్తున్నారు. ఈరోజు మనకి గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేదు. మనిషికి ఏమైంది? కోటగడ్డకు 1000 రూపాయలు ఇచ్చిందండి. నెక్స్ట్ కోటగడ్డ లేనికి ఏమీ ఇవ్వలేదు. ఏం తిని బతుకుతారనేసి ప్రభుత్వం ఏం చేస్తుంది? తర్వాత ఏమొచ్చారు, ఎక్కడ 10 బోల్ మంది పేదలు ఉన్నారండి. ఏదో